హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ వర్ణ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను చాలా రోజుల తర్వాత కలవడం చాలా సంతోషంగా ఉంది అండ్ వెంటనే మా స్టూడియోకి రమానంగానే వచ్చారు అండ్ చాలా మంచి మంచి విషయాలు ఈరోజు మన ఇంటర్వ్యూలో తెలుసుకుందామని నేను కూడా అనుకుంటున్నా ఏమంటారు తప్పకుండా అమ్మా సో మీ మాటలకి మీరు చెప్పే విధానానికి పద్ధతికి చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు బేసికల్గా చెప్పాలంటే చాలా మంది పూజారులు శాస్త్రులు చెప్పే మాటల్ని కొంతమంది కొట్టిపడేస్తారు కానీ ఎక్స్పెషల్లీ మీరు వయసులో చిన్న వ్యక్తి అయినా కూడా ఎవరైనా మాకు ఇలా బాగాలేదు అలా బాగాలేదు లేదా రాసుల గురించి లేదంటే పంచాంగ శ్రవణం గురించి లేదంటే వారు నిజ జీవితంలో అయినా తెలుసుకోవాలంటే చాలా స్పష్టంగా చెప్తారన్న పేరు ఉంది మీకు అలాగే ఈరోజు మా ఇంటర్వ్యూలో కూడా చాలా విషయాలు నేను తెలుసుకుని నా నుంచి ఆడియన్స్కి తెలియజెప్పాలనుంది ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం ఏమంటారు అంటారు చాలా సంతోషం అండి ముందు సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓం గణానా గణపతి గణపతిగొమ్మ మహే కవింక వీణాపుస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణవన్నూతి దాదనం శ్రీ ఓం గంగాం భో మహాగణాధిపత్రరేఖాహత్పాల గంగాంభోసం పాదూషా ఇతంతం ఉమాకాపాస్మహే ఓం నమ ఓకే సో శారు చాలా వరకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జరగబోయే గురించి తెలుసుకుందామని అంటే ఏంటంటే అధిక మాసం అధిక మాసం అంటారు ఎక్కువగా శ్రావణ మాసాల టైంలోనే ఈ మాట ఎక్కువ వింటూ ఉంటాం అసలు ఈ అధిక మాసం అనే పదం ఏంటి ఎందుకు దీనిని అధిక మాసం అంటారు దీనివల్ల వచ్చే లాభాలేంటి నష్టాలేంటి చాలా చక్కటి ప్రశ్న అండి ఇది అసలు మనకి జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అనేది కాలాన్ని కాలానికి సంబంధించినటువంటి గణనని చేసేటువంటి శాస్త్రం మనం కాలానుగుణంగానే కొన్ని కార్యాలు కార్యక్రమాలు చేసుకోవాలి అందుకనే ముహూర్తం ఎందుకు ముహూర్తం ముహూర్త బలం మనం ముహూర్తం అనేది గృహారంభం గృహప్రవేశం వివాహం ప్రతి విషయంలో ముహూర్తం ఎందుకు చూస్తారంటే మనుషులందరికీ కొంతమందికి మంచి సమయం ఉంటుంది కొంతమందికి చెడు సమయం ఉంటుంది ఎలాంటి సమయాలు ఉన్నప్పటికీ కూడా సరైన ముహూర్తంలో కార్యక్రమాన్ని చేస్తే ఆ యొక్క ముహూర్త ప్రభావం చేత ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది అయితే ఈ ముహూర్తాలు కట్టాలన్నా ఏం చేయాలన్నా మనకి పంచాంగ గణన ముఖ్యం అయితే ఈ పంచాంగాల గణనలు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి సూర్య సిద్ధాంతం ఇంకోటి చంద్రుడు అంటే చంద్రుడు చాంద్రమానం ప్రకారం కట్టేటువంటి లెక్క ఒకటి సూర్యమానం ప్రకారం కట్టేటువంటి లెక్క మరొకటి అయితే చాంద్రమానం ప్రకారం మనం గణన చేసినప్పుడు నెలకి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు రోజులు అంటే ఇరవై తొమ్మిదిన్నర రోజులు నెలకి మనకు వస్తాయి ఇలా నెలకి ఇరవై తొమ్మిదిన్నర రోజులు చెప్పిన సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు మూడు వందల అరవై ఐదుకి మనకి పదకొండు రోజులు తక్కువ ఉంటాయి ఇలా ఈ పదకొండు రోజులు నాలుగు సంవత్సరాలకి ముప్పై రెండు రోజులుగా వస్తుంది ఇది చాంద్రమానం ప్రకారం ఇలా ఈ తేడా వచ్చిన ముప్పై రెండు రోజులు ఎప్పుడైతే నాలుగేళ్లకి ఒక్కొక్కసారి పంతొమ్మిది నెలలకి ఏ రకంగా వస్తుందో ఆ తేడా వచ్చిన మాసాన్ని అధిక మాసం అన్నారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అలాగే సూర్య సిద్ధాంత ప్రకారం గణన ప్రకారం కూడా సూర్యుడు ఒక రాశిలో నుండి మరో రాశిలోకి నెల రోజులకు ఒకసారి మాట్లా మారుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రెండు రోజులు ఈ రకంగా నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు అలాంటి సూర్యుడు ఒకే రాశిలో రెండు నెలలు ఉంటే దాన్ని అధిక మాసం అని కూడా సూర్య సిద్ధాంతం చెప్పింది ఇది మన ప్రేక్షకులకి గణనం గురించి గణన ప్రకారం ఇలా చెప్పాం అయితే ఈ గణన ప్రకారం కాకుండా అసలు అధిక మాసాన్ని మనకి పురాణాల ప్రకారం పురుషోత్తమ మాసం అన్నారు అధిక మాసం అంటే చాలామంది అపోహలు భయం వీటితో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ అధిక మాసాన్ని విష్ణుమూర్తి స్వయంగా ఇది పురుషోత్తమ మాసం అని చెప్పారు మనకి ప్రతి మాసంలో సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వారంతా కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు ఉంటారు అంటే అగ్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు అలాగే విశేషంగా దేవత భి భగవంతుని ప్రార్థించినవి అన్నీ ఇలాంటివన్నీ తప హోమాలు దానాలు ఇలాంటివి మామూలు మాసంలో చేస్తే ఏ ఫలితం వస్తుందో దానికంటే అధికమైన ఫలితం అధిక మాసంలో వస్తుంది కాబట్టి ఈ మాసానికి అధిక మాసం అని పేరు అంటే ఇది పురుషోత్తమ మాసం అవడం విష్ణు భక్తులు మహావిష్ణువుని ఆరాధించేటువంటి వారంతా కూడా ఈ పురుషోత్తమ మాసమైనటువంటి అధిక మాసం కోసం వేచి చూస్తారు అలాంటి అధిక మాసం ఆషాఢ మాసంలో వస్తుంది శ్రావణ అలా వస్తూనే ఉంటాయి అదే శ్రావణంలో రావడం కూడా అది విశేషం విశేషించి మహావిష్ణువుని ఆరాధించుకునే వారికి ఆయన కొలిచేటటువంటి వారికి ఇలా అధిక మాసంలో రావడం శ్రావణ అధిక శ్రావణం రావడం వల్ల ఈ సమయంలో చేసేటువంటి ఆరాధనలకి పూజలకి చాలా ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి అందుకనే ఈ మాసంలో అధికమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో నిజంగా ఈ మాసంలో ఎవరైనా దానం చేసుకున్నా ఈ మాసంలో జపం చేసుకున్నా మామూలు సమయం కన్నా అధికమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా దీని విశేషత అది ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అధిక మాసాన్ని మలమాసం అని కూడా అన్నారు ఈ మాసంలో శుభకార్యాలు ఆచరించకూడదు అంటే గృహారంభం గృహప్రవేశం వివాహం గర్భాధానం ఇలాంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలు ఆచరించకూడదు మళ్ళీ వచ్చింది వచ్చిందనుకోండి నిజమాసం వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు ఆచరించవచ్చు అధిక మాసానికి ఇంతటి విశిష్టత ఉన్నది కాబట్టి మన యొక్క సనాతన ధర్మంలో దీని యొక్క ప్రాధాన్యతని పురుషోత్తమ మాసం అనగా చెప్పి చెప్పడం జరిగింది ఓకే అయితే ఈసారి మామూలుగా ఏంటంటే శ్రావణ మాసం అంటే మహిళలకి చాలా స్పెషల్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ శ్రావణ మాసం విషయంలో పూజలు చేసుకోవడానికి అలాంటిది ఈసారి అధిక మాసం శ్రావణ మాసం అధికంలో వచ్చిందని వింటూ ఉన్నాం అంటే ఏంటి ఫలితాలు ఏమన్నా చేంజ్ అవుతాయా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా లెక్కల ప్రకారం మనకి ఈసారి శ్రావణ మాసం అధిక మాసం వచ్చింది శ్రావణ మాసం పురుషోత్తమ మాసం రావడమే ఒక అదృష్టం ఇది చాలా మంచిదే అయితే ఈ సమయంలో శ్రావణ మాసంలో మనకి మామూలుగా ఉండేటువంటి ముహూర్తాలు మామూలుగా చేసుకునేటువంటి గృహారంభ గృహ ఏమైనా శుభకార్యాలైనా ఉంటే అవి ఈ మాసంలో చేసుకోవడం కుదరదు ఇంకా ఇది కాకుండా స్త్రీలు ఏవైతే వ్రతాలు ఆచరిస్తున్నారో మంగళగౌరి కావచ్చు వరలక్ష్మి వ్రతాలు ఇవి అధిక మాసం కాకుండా నిజ శ్రావణ మాసంలో చేసుకోవాలని శాస్త్రం చెప్పింది అధిక మాసంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి విష్ణుమూర్తి ఆరాధనలు జపతప హోమాలు అలాగే భగవద్గీత అష్టాదశ పురాణాలు వంటివి పారాయణం చదువుకోవడం వంటివి చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం వంటివి ఆచరించుకోవచ్చు ఇది మనం అధిక మాసంలో చేయాలి మిగతా కార్యక్రమాలన్నీ నిజ శ్రావణ మాసం ఏదైతే ఉన్నదో ఆగస్టు నెలలో ఏదైతే ఈ అధిక మాసం తర్వాత వచ్చేటువంటి నిజ శ్రావణం ఏదైతే ఉందో ఆ సమయంలో యధావిధిగా చేసుకోవాలి మెయిన్గా శ్రావణ మాసం యొక్క విశిష్టత అంటే ఏం చెప్తారు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఎందుకంటే శ్రావణ మాసం కేశవులు ఇద్దరికీ విశేషంగా భేదం లేకుండా పూజించేటువంటి మాసం శ్రావణ మాసం ఎందుకంటే శ్రావణ మాసం చంద్రుడు పౌర్ణమి రోజు శ్రవణా నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఇంకా శ్రీమన్నారాయణ యొక్క జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం అని జ్యోతిష్ చెప్పింది ఇలా శ్రవణా నక్షత్రంలో మహావిష్ణువు జన్మించడం చేత ఈ మాసం లక్ష్మీదేవికి మహావిష్ణువుకి కూడా ప్రీతికరమైనటువంటి మాసంగా మనకి పురాణాలు తెలియజేశాయి ఇంకా శ్రావణ మాసానికి ప్రత్యేకత ఎలా ఏర్పడిందంటే పూర్వం కృతయుగ సమయంలో విశేషించి దేవతలు రాక్షసులు అమృతాన్ని సంపాదించడం కోసం సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించిన మాసం శ్రావణ మాసం అలా చేస్తున్నప్పుడు ఈ పాల సముద్రం నుంచి పద్నాలుగు రకాలుగా ఉన్నటువంటి పద్నాలుగు రకాల భయంకరమైన విషాలతో కూడి ఉన్నటువంటి హాలాహల విషం ఒకటి ఉత్పన్నమైంది ఆ యొక్క విష ప్రభావం చేత సృష్టి నాశనం జరుగుతుందని అందరూ గ్రహించి శివుణ్ణి ప్రార్థించారు అలా శివుణ్ణి ప్రార్థించిన మాసం శ్రావణ మాసం అలా ప్రార్థించినటువంటి శివుడు ఒక్కసారి గౌరీదేవికేసి చూశారు అక్కడ గౌరీదేవి అమ్మవారు ఆమె యొక్క మాంగళ్యాన్ని పట్టుకొని నా యొక్క మాంగళ్య బలం మీద నమ్మకం ఉంది అందువల్ల మీరు ఈ లోక ఈ సృష్టి దేవతలందరూ కూడా మన పిల్లలే కాబట్టి వారి రక్షణార్థం కోసం ఆ హాలాహలాన్ని స్వీకరించండి అని అమ్మవారు చెప్పడం అమ్మవారి మాంగళ్య బల ప్రభావం చేత ఈశ్వరుడు తన గర్రల కంఠంలోకా యొక్క విషాన్ని తీసుకోవడం వల్ల శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధనకి మంగళవారాలు మంగళ గౌరి అమ్మవారి ఆరాధనలకి విశిష్టత ఈ కథ ప్రకారంగా ఏర్పడింది అందుచేతనే శ్రావణ మాసంలో విశేషించి ప్రతి ఒక్కరు ఉత్తర భారతంలో శ్రావణ సోమవారం శ్రావణ మాసం మొత్తం కూడా మనకి కార్తీక మాసంలో ఏ రకంగా ఆచరిస్తారో శ్రావణ మాసం మొత్తం ఉత్తర భారతంలో శివారాధన చేస్తారు ఈ కథ ఆధారంగా ఇదే కాకుండా శ్రావణ సోమవారాలు ప్రత్యేకంగా ఈశ్వరాన్ని ఆరాధించడం మంగళవారాలు మంగళ గౌరీని పూజించడం ఈ కథకి మూలం అందువల్ల శ్రావణ మాస విశిష్టం శ్రావణ సోమవారాలు మంగళవారాలు ఇదే కాకుండా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజించడం శ్రావణ బుధవారం విష్ణుమూర్తిని ఆరాధించడం ఎందుకంటే విఠలుణ్ణి పాండురంగ విఠలుని బుధవారాలు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో పూజిస్తారు మహారాష్ట్రలో కూడా విఠలు యొక్క ఆలయాల్లో దీనికి ప్రత్యేక పూజలు జరగడం మనం చూస్తాం ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి ప్రతిరోజు శ్రావణ ఆదివారాలు సూర్య ఆరాధన గురువారం దక్షిణామూర్తి ఆరాధన శనివారం నవగ్రహాలని అలాగే శివుణ్ణి ఆరాధించడం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతటి విశేషం ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో చెప్పబడింది సో ఇప్పుడు మీరు అన్నారు గౌరీ వ్రతం అని ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మాసాలు స్టార్ట్ అయినప్పుడు అది కూడా చేయాలని అందరూ అనుకుంటుంటారు అంటే ఈ ప్రత్యేకంగా ఈ మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అసలు విశిష్టత ఏంటి అసలు చాలా చాలా చక్కటి ప్రశ్న అండి నేటి తరంలో చాలామందికి విశేషంగా ఓపిక సహనం తక్కువగా ఉంది ముఖ్యంగా యువతరానికి అలాగే ఇది ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఉంది ఇద్దరిలోనూ చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉన్నది అయితే ఎవరికైతే జీవితంలో సహనం ఓపిక దీంతో పాటు కుటుంబ వ్యవస్థ బాగుండాలి నా యొక్క జీవితం నా యొక్క భర్త నా యొక్క సంతానం నా యొక్క కుటుంబం బాగుండాలి అని కోరుకునే సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులందరూ కూడా మంగళ గౌరీవ్రతాన్ని ఆచరించాలి ఏ వ్యక్తికైనా జ్యోతిష్ాస్త ప్రకారం కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు కనుక ఉన్నట్లయితే ఎవరికైనా సమయానికి వివాహం కాకపోయినా వివాహమయ్యాక సమస్యలు ఏర్పడినా లేదా వివాహమైన తర్వాత సంతాన విషయంలో ఇబ్బందులు కలిగినా ఇటువంటి వారి అందరూ ఆచరించవలసినటువంటి వ్రతాలలో శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం ఒకటి ఈ వ్రతం అమ్మవారి యొక్క మంగళగౌరీ వ్రతం వలనే ఈశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించాడు కాబట్టి ఈ వ్రతం మంగళవారాలు ఎవరైతే చేస్తారో ఈ ఈ వ్రతానికి ఐదు సంఖ్యకి ఈ వ్రతం మంగళకరమైనటువంటి వస్తువులతో చేసేటువంటి వ్రతం అమ్మవారిని పసుపుతో చేసి విఘ్నేశ్వరుడిని పసుపుతో చేసి ఆ పసుపుతో చేసినటువంటి అమ్మవారిని పూజించడం ఈ వ్రతంలో ఉన్నటువంటి ముఖ్య విషయం ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రకంగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు అది ప్రాంతీయతను బట్టి వారి యొక్క ఆచారాన్ని బట్టి చేస్తూ ఉంటారు ఇలా మంగళ గౌరీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఈ మంగళ గౌరీ వ్రతాన్ని గురించి శ్రీకృష్ణుడు స్వయంగా దేవికి చెప్పినట్టుగా పురాణాలు చెప్పాయి నారదుడు అనసూయకి చెప్పినట్టుగా కూడా మనకి పురాణాలు తెలియజేశాయి ఇంతటి విశేషత ఉన్నటువంటి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకి సౌభాగ్య సిద్ధి వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడేటువంటి వారికి ఆ సమస్యలు తొలగి ఆ దోషాలు ఉన్నటువంటి వారికి దోష నివృత్తి కొంత జరుగుతుందని తెలియజేస్తున్నాను అంటే దోష నివృత్తి కూడా జరుగుతుందని అంటే ఎలాంటి దోషాలకి నివృత్తి జరుగుతుంది ఇందాక చెప్పుకున్నాం కదమ్మా కుజ దోషం కాల దోషం రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నటువంటి వారు వారి ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని ముఖ్యమైన వ్రతాలు మనకి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి సుబ్బారాయుడి షష్ఠి అలాగే కొన్ని సందర్భాల్లో నాగదేవతల ఆరాధన రాహుకేతు శాంతులు కుజదోష శాంతులు అలాంటి విషయాల్లోనే శ్రావణ మాసంలో మంగళగౌరి సమయంలో అమ్మవారిని ఆరాధించడం దసరాలలో అమ్మవారిని ఆరాధించడం వీటి వలన కొంత దోష నివృత్తి ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు దోష నివృత్తి చేసే టైంలో కొంతమంది శాస్త్రిగారులు కావచ్చు పూజారులు కావచ్చు ప్రత్యేకంగా కొన్ని దేవాలయాల్లో చేయించండి చాలా బాగా మంచి జరుగుతుంది మా దగ్గర చేయించుకోకపోయినా పర్లేదు అని చెప్తుంటారు అట్లా ఈ దోషాలకు సంబంధించి మీరు సైజ్ చేసే టెంపుల్స్ ఏంటి ఏ వ్యక్తి అయినా ముందుగా భక్తి శ్రద్ధ ఈ రెండు ముఖ్యం నీకు భక్తి భావన శ్రద్ధ ఉన్నప్పుడు ఎక్కడ పూజ చేసుకున్నా ఇబ్బంది లేదు అయితే శాస్త్ర ప్రకారం అంటే పూజకి భక్తి శ్రద్ధ మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి అవసరం ఇది కాకుండా శాస్త్ర ప్రకారం మీరు ఏ పూజ అయినా ఏ వ్రతమైనా స్వగృహే అంటే సొంత ఇంటిలో మీరు ఉండేటువంటి ఇంటిలో ఆచరించుకోవడం ఉత్తమం ఇది కాకుండా గోశాలయందు నదీ పరివాహక ప్రాంతాలయందు అలాగే పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలయందు ఎందు ఆచరించుకోవడం ఉత్తమం మీ దగ్గర ధనం ఉంది ఓపిక ఉంది బాగుంది అనుకున్నప్పుడు ఇలా పుణ్యక్షేత్రాలు తీర్థాలలో కాశీ వంటి క్షేత్రాలలో అలా ఆచరించుకోవడం చాలా మంచిది ఇంకా గౌరి వ్రతానికి వచ్చేటప్పటికి మంగళగౌరీ వ్రతాన్ని కాశీలో చేసుకోవడం చాలా శుభప్రదయాన్ని కూడా శాస్త్రాలు తెలియజేశాయి ఆఖరి మంగళగౌరి వ్రతం చాలామంది కాశీలో చేసుకుంటూ ఉంటారు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఇలా అన్నాను కదా నేను ప్రతి ఒక్కళ్ళు మంగళగౌరికి కాశీ వెళ్ళాల్సిన పని లేకుండా మీరు ఏ ఆలయంలో ఎక్కడైనా మీ యొక్క పరిస్థితిని బట్టి చేసుకోవచ్చు కానీ ఇంటిలో కుటుంబ సభ్యులతో చేసుకోవడం ఉత్తమం అండ్ వరలక్ష్మి వ్రతం ఈ ప్రతి సంవత్సరం ఇది చేసేటప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం ఎప్పుడు వస్తుందని అందరూ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు వరలక్ష్మి వ్రతాన్ని అండ్ మెయిన్గా వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి ఎలా చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు కలుగుతాయి మీరేం చెప్తారు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్ర ప్రమాణంగా మనకు ఉన్నటువంటి విషయాలు చూసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఏ రకంగా చేయాలి అంటే మనకి వరలక్ష్మి వ్రత మహత్యము గురించి స్కాంద పురాణంలో స్పష్టంగా ఇవ్వబడింది మనం ఒక వ్రతం ఆచరించినా ఒక కార్యక్రమం చేసినా ప్రతీదానికి శాస్త్ర ప్రమాణం ఖచ్చితంగా ఉండాలి అలాగా వరలక్ష్మి వ్రతానికి స్కాంద పురాణమే శాస్త్ర ప్రమాణం ఇక్కడ స్కాంద పురాణంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఒకనొక సమయంలో పార్వతీదేవి శివుణ్ణి స్వయంగా ఒక ప్రశ్న అడిగింది స్వామి ఏ వ్రతం ఆచరించడం వల్ల స్త్రీలకి సౌభాగ్య సిద్ధి కలిగి ధన కనక వస్తువాహనాదులు కలిగి పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉంటారు అని దానికి శివుడు స్వయముగా చెప్పినటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం మనకి అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్ముల్ని మామూలుగా పూజించేటువంటి వారు కూడా ఉన్నారు ఇలా అష్టలక్ష్మిని పూజించాల్సినటువంటి పని లేకుండా కేవలం ఒక్క వరలక్ష్మిని కనుక పూజించినట్లయితే అష్టలక్ష్మిని పూజించినటువంటి ఫలితం వస్తుందని శాస్త్ర ప్రమాణం ఉంది అలా స్కాంద పురాణంలో చెప్పినట్టు శివుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రత మహత్యాన్ని చెప్తూ చారుమతి దేవి యొక్క ఇతివృత్తాన్ని చెప్పడం జరిగింది అసలు మనం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారమే చేయడం ఆచారంగా వచ్చింది ఇది ఎందుకు చేస్తామో చాలామందికి తెలియదు మనం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి విశేషించి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి అంటే ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి పూజ చేస్తాం దీనికి గల ముఖ్య కారణం స్కాంద పురాణంలో శివుడు దేవికి చెప్పినటువంటి చారుమతి దేవి కథ ప్రకారం ఈ యొక్క వృత్తాంతాన్ని చెప్పబడింది దేవి లక్ష్మీదేవికి భక్తురాలు ఆవిడ నిత్యం అమ్మవారిని పూజించేటువంటి సమయంలో ఒకసారి అమ్మవారు ఆవిడ కళ్ళలో దర్శనమిచ్చి నీ యొక్క కష్టాలు తొలగి నా యొక్క సాక్షాత్కారం నీకు కలగడానికి నా దర్శన భాగ్యం కలిగి నీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం నన్ను ప్రార్థించు అని చెప్పడం ఆ రకంగా దేవి అదే విధంగా అమ్మవారిని పూజించడం చేత అమ్మవారి దర్శనం ఆ రోజు కలిగి ఆ రోజు ధన కనక వస్తువాహనాదులు ఆవిడికి కలగడం చేత వరలక్ష్మి వ్రత మహిమ ప్రాధాన్యత ఈ ప్రపంచానికి తెలియబడింది ఏ మానవుడికైనా ఉద్యోగస్తుడైనా వ్యాపారస్తుడైనా విద్యార్థి అయినా వారు చేసేటువంటి పనుల్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇక్కడ లక్ష్మి అంటే ధనము కాదు లక్ష్మి అంటే విద్య లక్ష్మీ అంటే ఆనందము లక్ష్మీ అంటే ప్రశాంతత లక్ష్మీ అంటే సౌఖ్యము లక్ష్మి అంటే ధనం ఇవన్నీ కలిపితేనే లక్ష్మి కొంతమందికి ప్రశాంతతలో లక్ష్మి ఉంది కొంతమందికి కుటుంబంలో లక్ష్మి ఉంది కొంతమందికి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడంలోనే సుఖం ఉంది సౌఖ్యం ఉంది ఈ రకంగా కొంతమందికి ధనంలోనే లక్ష్యం ఉంది ఈ రకంగా ఎవరైతే వారి యొక్క కోరికలను బట్టి స్థితిని బట్టి శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీదేవిని పూజిస్తారు వారికి ఆ కోరిక విధంగా లక్ష్మీదేవి కరుణిస్తుంది వరాలు ఇస్తుందని మనకి దేవి కథ ద్వారా కాందపురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్పడం వల్ల ఈ వరలక్ష్మి వ్రత వైశిష్టం మనకి చెప్పబడింది ఈ వరలక్ష్మీ వ్రత పూజా విధానం కూడా ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే లేవడం ఇంటిని తల తలస్నానం ఆచరించడం కొత్త బట్టలు కట్టుకోవడం ఇంటిలో తూర్పు ఈశాన్య ఉత్తర భాగాల్లో ఎక్కడైనా అమ్మవారిని స్థాపన చేయడం అది పెట్టుకోవడం వరలక్ష్మి పూజకి తొమ్మిది సంఖ్యకి ముడిపడి ఉంది గ్రంథ పూజ చేసేటప్పుడు తొమ్మిది ముడులు ఉండేటువంటి తోరంతో పూజ చేయడం తర్వాత అమ్మవారికి తొమ్మిది రకాల పళ్ళు పూలతో నైవేద్యాలు వంటివి చేసుకోవడం విశేషించి అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాలు అంటే క్షీరాన్నం వంటివి పెట్టడం ఇవన్నీ కూడా ఈ పూజా విధానంలో వ్రత విధానాలు ఇలా చేయడం అలాగే సాయంత్రం పూట అతిథుల్ని అందరిని పిలవడం ముత్తని పిలిచి వాళ్ళకి వాయనాలు వంటివి ఇవ్వడం ఇవన్నీ ఆచరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని లక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల అందరికీ శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను సో ఇంకొక రెండు క్వశ్చన్లు శర్మ గారు ఏలినాటి శని ఏలినాటి శని అంటారు నార్మల్గా ఎవరికైనా జాతకం చూపించినప్పుడు మీ జాతకంలో ఏలినాటి శని ఉందంట కానీ వాళ్ళకి తెలియదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏది మంచి జరగట్లేదు ఫినాన్షియల్గా ముందుకు వెళ్తున్నామంటే ఏది మంచి జరగట్లేదు అని చెప్తాం ఈవెన్ పెళ్ళిళ్ళ విషయంలో కూడా చాలామంది ఏం చెప్తారంటే ఆ టైంలో అలాగే ఉంటుంది కొంచెం బ్రేక్ తీసుకోండి అని చెప్తారు ఈవెన్ పెళ్లి చేసుకునే విషయంలో కూడా సో ఏలినాటి శని అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎలా ప్రవేశిస్తుంది అది ఆ పీరియడ్ ఫైవ్ టు సెవెన్ ఆర్ నైన్ ఇయర్స్ దాకా ఉంటుంది ట్రావెల్ అవుతుంది ఉంట అని అన్ అంటుంటారు దీని ఎంతవరకు నమ్మచ్చు అసలు జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహర్దశ ఇవి రావడం అదృష్టం అని నేను భావిస్తాను ఎందుకు అంటే శని ప్రభావం ఉన్నటువంటి వారు జీవితంలో కష్టపడే తత్వం వాళ్ళకే వస్తుంది వారు కనుక ఆ కష్టాన్ని ఇష్టంగా పడినట్లయితే ఎదుగుదల కోసం ప్రయత్నం చేసినట్లయితే వారు అందరికన్నా ఒక మెట్టు అధికంగానే విజయాన్ని పొందగలరు ఏలినాటి శనిలో గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు సినీతారులు అనేక మంది ఉన్నటువంటి జాతకపరంగా ఉన్నటువంటి ఎన్నో జాతకాలు ఉన్నాయి ఏలినాటి శైనా అర్ధాష్టమ శనైనా అష్టమ శనైనా శని అది రావడం అది అదృష్టంగా తీసుకున్నటువంటి వారికి ఖచ్చితంగా సత్ఫలితాలు కలుగుతాయి ఇంకా రెండోది ఈ సమయాలలో ఖచ్చితంగా మానవుడికి కొన్ని కష్టాలు చెడు ప్రభావాలు ఖచ్చితంగా ఏర్పడతాయి అయితే ఆ యొక్క ప్రభావాలని ఆ వ్యక్తి తెలుసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకుంటూ తన యొక్క జీవితాన్ని మార్చుకుంటూ దానికి సంబంధించినటువంటి గ్రహశాంతులు ఆలయ దర్శనాలు వంటివి చేసుకుంటూ ఎవరైతే ముందుకి జీవితంలో వెళ్తారో వారు ఖచ్చితంగా అనుకున్న స్థాయికన్నా ఉన్నత స్థాయికి వెళ్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను అందువల్ల ఏలినాట్యని ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి అద్భుతమైన అవకాశం జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అయితే ఈ సమయంలో మామూలు సమయం కన్నా ఈ సమయంలో కష్టాలు స్థితులు చాలా అనుకోని స్థితులు ఏర్పడతాయి కానీ ఈ స్థితులు ఏర్పడినప్పుడే ఆ మనిషి రాటు తేలుతాడు జీవితంలో తన యొక్క ఆలోచన విధానంలో మార్పు చెందుతాడు సమాజం మీద అవగాహనని ఈ సమయంలోనే పెంచుకోగలుగుతాడు అందువల్ల ఇది ఒక అద్భుతమైన అవకాశం రెండవది మన మహర్షులు ఋషులు ఎంత గొప్పవారంటే ఇలాంటి వాటికి ఎప్పుడో ఫలితాలు చెప్పారు ఇదేదో చిలకమర్తి చెప్తున్న విషయాలు కాదు వాళ్ళు అందించినటువంటి శాస్త్ర విషయాలు యువతరానికి తెలియాల్సినటువంటి విషయాలు సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువు కనుక ఇవి ఆచరించినట్లయితే విజయాన్ని ఖచ్చితంగా పొందేటువంటి అంశాలు మనకి శని బాధలు తొలగడానికి శనివారాలు కావచ్చు శని త్రయోదశి వచ్చినటువంటివి కావచ్చు పుష్యమాసంలో వచ్చే శనివారాలు కావచ్చు విశేషమైనటువంటి రోజులలో ఎవరైతే నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకుంటారో మందపల్లి శని సింగాపూర్ తిరునల్లార్ వంటి శని క్షేత్రాలు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అభిషేకం వంటివి చేసుకుంటారు ఇవేమీ కుదరట్లేదు అనుకుంటే ఇంటిలో కూర్చుని దశరథ ప్రోక్త శని స్తోత్రం ఓం నమ కృష్ణాయ నీలాయ శిఖికంఠ జనమ కాలాగ్ని రూపాయ కృతాంతాయచ వైనమ అనేటువంటి దశరథుడు చెప్పినటువంటి శని స్తోత్రాన్ని పఠించుకుంటారు ఇది కుదరలేదు అందరికీ తెలిసినటువంటి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తోం నమామి శనిశ్చననేటువంటి ఈ స్తోత్రాలతో శనివారం రోజు కనుక కనీసం చదువుకుంటారు పూజ చేసుకుంటారు అలాగే నవగ్రహ స్తోత్రాలని శనివారం చదువుకుంటారు అటువంటి వారికి ఈ శని యొక్క అనుగ్రహం కలిగి శని యొక్క ఈతి బాధలు కొంత తొలగుతాయి ఇవి కాకుండా శాస్త్రప్రమాణంగా తీసుకుంటే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం హోమాలు శాంతులు ఇలా అనేక ఉన్నాయి ఇన్ని చెయ్యలేకపోయినా కనీసం భక్తి శ్రద్ధలతో ఈ కలియుగంలో ఇవి ఆచరించినా వారికి శని వల్ల సత్ఫలితాలు కలుగుతాయి అందుకనే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహర్దశుని ఉన్నవాళ్ళు ఇవి చేసుకుంటూ భగవంతుని నమ్ముకుంటూ వారి యొక్క శక్తిని కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకెళ్తే వారు సాధించినంత విజయం వేరే శుక్రమహర్దశలో ఉన్న వాళ్ళు కూడా సాధించలేరని చెప్పగలను చివరిగా ఒక క్వశ్చన్ శాస్త్రి గారు పితృదర్పణాలు అంటే ఆల్మోస్ట్ ఈ పదం అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ట్రావెల్ అవుతుంది ఎవరైనా చనిపోయినా వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్పే శాస్త్ర శాస్త్రం కూడా పితృదర్పణాల గురించి చాలా క్లియర్గా చెప్తుందని ఉన్నాను కానీ కరెంట్ జనరేషన్లో ఇప్పుడు అప్డేట్ అవుతున్న సాంకేతిక పరిణామం దృష్ట్యా చూస్తే ఎంతవరకు ఈ పితృదర్పణాలు అనేది చాలామంది పాటిస్తున్నారు ఒకవేళ పాటించడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి దాన్ని వదిలేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి చాలా చాలా విశేషం చాలా చక్కటి ప్రశ్న ఇది అసలు ఈ ప్రశ్నకి చాలా సింపుల్గా నేను సమాధానం చెప్పాలి అంటే ఇది చాలా లోతైన ప్రశ్న మన సనాతన ధర్మంలో శాస్త్ర ప్రకారంగా ఏం చెప్పారంటే దేవత ఆరాధనలకి ఒక ప్రాధాన్యత ఒక ఫలితం ఉంది దేవతల ఆరాధనలు ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉండి ఒక ఫలితం కోసం చేస్తున్నారో నేను బాగుండాలి కుటుంబం బాగుండాలి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంతా ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి సమస్యలు రాకూడదు ఇలా అనుకుని చేస్తున్నారు అలా ఏదైనా ఒక ఫలాపేక్షతో ఏదైనా దేవత ఆరాధనలు వాళ్ళు చేస్తున్నప్పుడు దానికి ఒక ఫలితం వస్తే దానికంటే పది రెట్ల ఫలితం పితృదేవతలకి చేసేటువంటి ఆరాధనకి పితృదేవతలకి చేసేటువంటి తర్పణాలకి కార్యక్రమాలకి వస్తుందని శాస్త్రం చెప్పింది అంటే మీరు నిత్యం దేవరా దేవతారాధన చేసుకోవాలి ఒకవేళ చేసుకోలేకపోయినా దేవతలను కనుక ఆరాధన చేస్తే మీకు పితృరుణ విముక్తి కలగడం చేత పితృదేవతల ఆశీస్సులు కలగడం చేత వారికి జీవితంలో కష్టాలు రావు రుణ బాధలు ఉండవని శాస్త్రం చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పింది శాస్త్రం అంటే అందుకనే ప్రతి మాసంలో పౌర్ణమికి అమావాస్యకి గతించినటువంటి పితృదేవతల తర్పణాలు వదలాలి అలా వదలైనటువంటి వారు ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో వారికి తిథులలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలి అలా చేయలేనటువంటి వారికి సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో భాద్రపద మాసం చాలా ఒక మాసం ఉంది అందులో కృష్ణపక్షం పదిహేను రోజులు ఉన్నాయి దాన్ని మహాలయ పక్షాలు అంటారు దాన్ని పితృపక్షాలని కూడా అంటారు చాలామంది కరోనాలోను లేదా యాక్సిడెంట్లోనూ ఏదో ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఏ తిథిలో చచ్చిపోయారో ఏ ఏ తిథిలో చనిపోయారో ఏ నక్షత్రంలో చనిపోయారో తెలియనటువంటి వారికి ఈ పితృపక్షాలు ఒక అవకాశం అందుకని ఈ తిథిలో చనిపోయినటువంటి వారు ఆ తిథి ప్రకారం ఈ పితృపక్షంలో చేస్తే సంవత్సర ఫలితం వస్తుంది అది కూడా తెలియనటువంటి వారు మహాలయ పక్షంలో కేవలం మహాలయ అమావాస రోజు కనుక వారు పితృదేవతలకు చేయాల్సినటువంటి సకల కార్యక్రమాలు చేస్తే వారికి ఆ సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి ఫలితాలు వస్తాయని ఆ రోజే తర్పణాలు వంటివి కనుక సమర్పించినట్లయితే వారికి ఆ ఫలితం కలుగుతుందని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి అందువల్ల దేవత ఆరాధనలకి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకి వదిలేటువంటి తర్పణాలకి వారికి చేసేటువంటి పెండ ప్రధానాలకి అంతటి విశిష్టత ఉంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఇవి వీటిని వదలకూడదు ఇది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు గతించినటువంటి పితృదేవతల కోసం చేయాల్సినటువంటి కర్మలు చేస్తేనే వారికి జీవితంలో సుఖ సౌఖ్యాలు సంతోషాలు ఆనందాలు వృద్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలియజేసి చివరికి ఒక ప్రశ్న శాస్త్రి గారు ఇబ్బంది పెట్టను పితృదర్పణాల యొక్క విశిష్టత మీరు చెప్తుంటే తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకా అది ఖచ్చితంగా చేయాలేమో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే బర్త్డేస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ పార్టీస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అది లేదు కానీ కొన్ని విషయాలు చూస్తే అంటే శాస్త్రం గురించి మనం చూస్తే ఈరోజు మనం ఈరోజు లేచాము ఈరోజు ఒక బట్ట కట్టుకున్నాం ఈరోజు ఒక చోటుకి అంటే మనం అనుకుని వెళుతున్నాం అనుకుంటున్నారు ఆల్రెడీ క్రియేట్ అయిన దాన్ని మనం చేస్తున్నామని చాలామంది ఆలోచించరు అంటే ఏదైతే సృష్టి ఉందో దాన్ని మనం ఆచరిస్తున్నామని ఎవరు భావించుట్ల కానీ మీరు ఈ విషయానికి వస్తే పితృదర్పణాలు అన్నారు చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది ఇప్పుడు ఒక కుటుంబంలో కొడుకులు ఉండరు కూతురులు మాత్రమే ఉంటారు తండ్రి చనిపోయే స్థితి ఉంటుంది తలగోరు ఎవరో పెడతారు కూతురు పెట్టే సిచ్యువేషన్ లేనప్పుడు కానీ ప్రతి సంవత్సరం అనేది ఆ ఆడపిల్ల ఎలా చేస్తే ఆ తండ్రికి మంచిది అంటారు చాలా చక్కటి ప్రశ్న ఆడపిల్లలకి మనకి సనాతన ధర్మంలో ఉన్న ఇది సుపుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కుమారుడు అంటే కొడుకు పుట్టడం వల్ల పొన్నామ నరకాన్ని నుంచి రక్షిస్తాడు ఎలా తప్పిస్తాడు అది కూడా కాదు ఉంటే ఏ కొడుకు పుట్టినా అలా తప్పిస్తాడని కాదు ఆ కొడుకు పుట్టి ఆ గతించిన తల్లిదండ్రులకి ఇలా తర్పణాలు వదులుతూ శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తూ ఇవన్నీ చేస్తేనే పొన్నామ నరకం ఆ తండ్రికి తప్పుతుంది లేకపోతే తప్పదు అంటే కొడుకు పుట్టడం కన్నా కూతురు పుట్టడమే అదృష్టం ఎందుకు అంటారా కూతురు గనక ఉన్నట్లయితే ఆ తండ్రి బతికుండగా లేదా ఒకవేళ అతను గతించినా కూడా సంవత్సరంలోపు తల్లైనా సరే అంటే ఆ కూతురికి కన్యాదానం గనక జరిగినట్లయితే కన్యాదాన ఫలితం అంటే కన్యాదానం చేయడం వల్ల ఆ పున్నామ నరకం నుంచి రక్షించుకునేటువంటి అశ్వ మీద యాగం చేసినటువంటి ఫలిత ప్రభావం చేత నరక బాధ తప్పుతుందని శాస్త్రం అందువల్ల ఏ మనకి తండ్రి ఎవరైతే ఉన్నారో తన యొక్క కన్య అయినటువంటి స్త్రీలని ఆ యొక్క వివాహ సమయంలో కన్యాదానం చేయడం వల్ల ఆ యొక్క ఫలితం ఉంటుంది అందువల్ల వారు ఇవి చే చేశారు లేదనే దాంతో నిమిత్తం లేదు ఇంకొకటి అల్లుడు కూడా ఆ యొక్క చాలామంది ఆ కార్యక్రమాలని ఇతరుల ద్వారా కూడా ఆచరించవచ్చు కానీ కన్యాదానం చేసినటువంటి వారికి మిగతా వాటితోటి ఇబ్బంది లేకుండా వారికి అందాల్సినటువంటి ఫలితం అందుతుంది అనేది శాస్త్ర ప్రమాణం అంటే ఇప్పుడు మనం పితృదర్పణలు అనేది ఆడపిల్ల కూడా చేయొచ్చు దీంట్లో చేయలేదు అనేది నేను కదా తర్పణాలు ఆడపిల్ల చేయాల్సిన పని లేదు కదా ఇక్కడ కన్యాదానమే జరిగినప్పుడు ఒకవేళ కన్యాదానం జరగకపోతే అది అలా అదే చెప్తున్నా జరగకపోతే అది సంవత్సరం లోపు కనుక అది జరిగితే అది వారికి చెందుతుందని కూడా శాస్త్రం చెప్పింది దానికి కూడా కొన్ని పరిహారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం అది ఆచరించుకోవచ్చు రెండోది ఇది కాకుండా అలా జరిగినప్పుడు వారికి ఎవరి చేతైనా మీరు చేయించవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు దాంట్లో ప్రతి శాస్త్ర ప్రకారంగా కొన్ని కొన్ని విషయాలు మనం చేయించుకునేటువంటి విధానం అంటే ఎవరైతే ఆ కార్యక్రమాన్ని ఆచరించేటువంటి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మీరు ఆ యొక్క విషయాలు ఆ యొక్క క కర్మలు ఆచరించవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు కానీ కన్యాదానం అనేటువంటిది ఎందుకు చేయాలి అనేది కన్యాదాన ఫలితం కోసమే ఇవన్నీ కూడా మనకి పుత్రులకి ఒక రకంగా అలాగే స్త్రీలకు ఈ రకంగా కూడా చెప్పడం జరిగింది ఓకే శర్మ గారు ఫస్ట్ వీడియోకి వచ్చి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ధన్యవాదాలు సో చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ శిక్ష దిస్ ఈస్వర్ణ థైనింగ్ ఆఫ్